మందిని ముంచి బాగా ఇప్పుడు మభ్యపెట్టి ఏదో చేయడానికి చేస్తాడు తప్ప ఏముండదు. ఎలక్షన్ల ముందు రాగానే ఈ హుజూరాబాద్ ఎలక్షన్ కు ఒక దళిత బంధు, నాగార్జున సాగర్ ఎలక్షన్ కు వచ్చేసరికి గొర్రెల పంపకం, మళ్ళీ ఇంకో హుజూర్నగర్ వచ్చేసరికి ఎక్కడైతే ఓట్లు ఎవరి అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళకు ఒక బంధు తీసుకొచ్చి పెట్టడం, ఆడ ఏదో పబ్బం కట్టుకోవడానికి చేసే పనులు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు అసలు దళితులు అంటేనే ఫస్ట్ పడదు, ఫస్ట్ నుంచి కూడా దళితులు అంటే పడదు. ఏదో ఆ రోజు మాట ఇచ్చిన మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తే నన్ను ఏడా ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఉప ముఖ్యమంత్రిని చేసి ఉప ముఖ్యమంత్రి తర్వాత భర్త డ్రాప్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన చేసే పనులన్నీ ఇంతే ఉంటాయి. ఆయన వల్ల దళితుల కొరికేది ఏం లేదు, ఈ గవర్నమెంట్ పతనం కావడానికి ఇంక ఎక్కువ రోజులు ఏం కూడా పట్టదు. రైట్. అండ్ సుజాత గారు, సుజాత గారు, ఇప్పుడు మొత్తంగా చాలామందిలో అవగాహన వచ్చింది ఇక్కడైనా సరే మోసపోము అనేది కూడా మెయిన్ వినిపిస్తుంది. బట్ ఎన్నికల సమయం వచ్చిన తర్వాత ఆయన వేసే ఎత్తులు పై ఎత్తులు మనకు తెలుసు, పొరపాటున మళ్ళీ ఆ ఎత్తులు పై ఎత్తుల్లో చిక్కుకుంటే పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది. ఏంటి దానికి సొల్యూషన్? మొదటికి కాదండి, ఇంకా చివరి అవకాశం ప్రజలకి. నేను అనుకోవడం ఏంటంటే ఇంకా భూములు మిగలలేదు, వాడుకోవాల్సినటువంటి వర్గాలు కూడా మిగలకుండా పోతాయండి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా కొంత మార్పు వచ్చింది అని అనుకోవడానికి హుజూరాబాద్లో జరిగినటువంటి ఎన్నికలు మనం గుర్తు చేసుకోవాలి. వినబడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. యా, హుజూరాబాద్లో ఎన్నికలు జరిగినప్పుడు దళిత బంధు తీసుకొని వచ్చిండు. ఆ దళిత బంధు తీసుకున్నటువంటి కుటుంబాలు కూడా కేసీఆర్ వర్గానికి, అంటే టీఆర్ఎస్ నాయకుడికి ఓటేయలేదు. మనమందరం అప్పుడు అనుకున్నాం శభాష్ మార్పు వచ్చింది ప్రజల్లో, 10 లక్షలు ఇచ్చినా కూడా ఓటు పడలేదు అని అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అని అనుకుందాం. కానీ అక్కడి వరకే కట్టిడా, రేపు పొద్దున వచ్చింది. మీరు ఇందాక అన్న మాటలకు 100కి 100% నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే జిబ్బిక్కులు చేయడంలో అపరచాణికుడు కేసీఆర్, దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. కేసీఆర్ ఎన్నికల కోసం ఎలాంటి జిత్తులైనా ప్లే చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తుంటే తెర మీద కనిపిస్తుంది కవిత లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో కవితని తన బిడ్డని కూడా పణంగా పెట్టి రాజకీయం చేస్తున్నాడు చూడండి. అన్నిటికన్నా పెద్ద చండాలమైనటువంటి రాజకీయం ఇది. అంటే బిడ్డను కూడా రాజకీయంగా వాడుకోవడానికి వెనకాడనటువంటి ఈ కేసీఆర్ రేపు పొద్దున తెలంగాణ ప్రజలకు కూడా ఇలాంటి మబ్బెలు పెట్టి, ఇలాంటి అంటే ఇట్లా తాయిలాలు వేసి, మేము ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా ఇదిగో వచ్చే అదిగో వచ్చే అని అన్నీ చెప్పి మళ్ళీ మోసం చెయ్యడు అనే గ్యారంటీ లేదు. కానీ ప్రజలు అప్రమత్తమయ్యాడు. కేసీఆర్ దేనికైనా రెడీగా ఉంటాడు. కేసీఆర్ ఏ జిత్తుల మారి నక్క వేషాలు వేయడానికన్నా రెడీగా ఉంటాడు. కానీ మీ మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నా ప్రజలకి, ఇప్పుడు మాత్రం మనకు చివరి అవకాశం. ఈ 10 ఏళ్ళ అవకాశం ఇస్తేనే అప్పుడు మన పెద్దలు అనేవారు, కలి అనేవాడు ఏలు పెట్టడానికి సంధిస్తే కాలు పెట్టిండు అనేది ఒక సామెత ఉంది. కేసీఆర్ కూడా ఈ కలి కన్నా డేంజర్, కాబట్టి ఈయనకు అవకాశం ఇస్తే తెలంగాణ మొత్తం నాదే అని ఆక్యుపై చేసేసుకున్నాడు. తెలంగాణలో భూములు మిగలలేదు, నిధులు మిగలలేదు, తెలంగాణలో ఉద్యోగాలు రాలేదు ఏ వర్గానికి కూడా. కాబట్టి ఈ అవకాశం వచ్చినటువంటి తెలంగాణ ప్రజలు కేసీఆర్కి మాత్రం తగినటువంటి శాస్తి జరపాలి. ఎందుకంటే మీరు చూడండి, ఆగ మేఘాల మీద మన కరోనా సమయంలో కూడా ఆయనకి ఏమంటారు సెక్రటేరియట్ కూల్చాలి అనే ఉద్దేశం, దానికి ఇందున్నటువంటి నిధులు తీసేయాలి, ఆయనకు ఏదో సెంటిమెంట్ ఉంది, ఆ సెక్రటేరియట్ ఉంటే అక్కడ కాలు పెడితే ఆయన మరోసారి గెలవడు, ముఖ్యమంత్రి కాడు అనే ఉద్దేశంలో కూల్చేసినటువంటి విషయం చూసినాం. అదే 1000 కోట్లు పెట్టి పేదోళ్ళకు 2 బెడ్రూమ్లు ఇండ్లు ఇచ్చిండండి, ఇవ్వలేదు. శిథిలావస్థల్లో ఉన్నాయి, కానీ అది ఎన్నికలకు వాడుకుంటాడు, ఎన్నికలకు వాడుకుంటాడు. ఇలాంటి జిత్తుల మారి నక్క వేషాలు ఎన్నన్నా వేస్తాడు. కాబట్టి భద్రం కొడక అన్నట్టు తెలంగాణ ప్రజలు కూడా భద్రంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా